హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి, మధు 1990s మెలోడీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మన ఛానల్లో వచ్చేసి మటన్తో అయితే బజ్జీలు వేయబోతున్నానండి. సో చాలా బాగుంటాయి. మీరు అనుకోవచ్చు మటన్తో బజ్జీలు ఏంటని. మనం మిరపకాయ బజ్జీలు, అట్టకాయ బజ్జీలు అవి ఎలా వేసుకుంటామో ఇవి కూడా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికోసం నేను ఇక్కడ మటన్ని కొద్దిగా అంటే కండగా ఉన్నటువంటి, ఎలా అంటారంటే బోన్ లేకుండా ఉన్నటువంటి మటన్ తీసుకున్నాను. సో వీడియోలో చూస్తున్నట్లుగా దాన్ని ఇలా సన్నటి లేయర్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయండి బజ్జీలు అయితే. వచ్చేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం భోజనంతో సైడ్ డిష్గా వీటిని పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. అండ్ చాలా బాగుంటాయి. సో చూడండి ఎంత సన్నటి లేయర్స్గా అయితే నేను ఇక్కడ మటన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా సన్నటి లేయర్స్ లాగా మటన్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. ముందుగానే మటన్ని తీసుకొచ్చినప్పుడే మంచిగా కడిగేసి ఉంచుకున్నానండి. ఉప్పు అలాగే పసుపు వేసి కడిగేసి ఉంచుకున్నాను నీట్గా. బట్ అయినా కూడా ఇప్పుడు మరలా ఒకసారి ఈ మటన్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకుందాం. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ మీద వీటికి తగ్గట్టుగా అంటే తగినట్లుగా సాల్ట్ వేసుకుని, అలాగే పసుపు, కారం మొత్తం ఈ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, సాల్ట్ అయితే మొత్తం పీసెస్కి పట్టేటట్లుగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారంను కూడా ఇలా మొత్తం అన్ని పీసెస్కి ఈవెన్గా పట్టేటట్లుగా కారాన్ని కూడా మనం ఇలా చల్లుకోవాలి. తర్వాత కొద్దిగా 1 పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని పీసెస్కి చక్కగా ఈ సాల్ట్, కారం, పసుపు పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా వీటికి అడిషనల్గా ఎటువంటి మసాలాలు అయితే నేను వేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మటను చాలా సన్నటి స్లైసెస్గా కట్ చేశాను కాబట్టి మనకి చాలా ఈజీగా అయితే ఇది ఉడికిపోతుంది, అంటే ఫ్రై అవుతుంది. సో తర్వాత మొత్తం దీన్ని ఇలా చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసి ఉంచాను. సో తర్వాత 1 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి బయట తీసుకుని ఇలా 1 గిన్నెలో 1 కప్పు వరిపిండి, 1 కప్పు శనగపిండిని అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. 1 పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని 1 గుడ్డను కూడా దీనిలోనికి వేసుకుని మొత్తం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా చక్కగా మనం అంటే బజ్జీలకి వేసుకునే బ్యాటర్ని ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సో అలా ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి బజ్జీలు, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. సో చూడండి, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి ఈ మటన్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇలా వేసి అంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్లో ముంచి తీసుకుని, ముందుగానే నేను పెనంలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని ఉంచుకున్నాను. సో దానిలోనికి మనం బజ్జీలను ఎలా వేసుకుంటామో అలాగే ఒక్కొక్కటిగా వేసుకుని వేపుకోవాలండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో మనం వీటిని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుని
ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో అయితే మనం డిష్ అవుట్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. లోపల మటన్ స్లైసెస్ కూడా బాగా ఉడికాయండి, చాలా బాగున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. బాగుందా కక్క?